హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్మైలీ. మీరు చూస్తున్న స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. ముందుగా మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎస్, అందరికీ అయితే గుడ్ మార్నింగ్. ఎస్, ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, సో మనకైతే మిస్ట్రీ షాప్ అయితే రాబోతుంది. సో అందులో ఏముంటాయి, సో ఎలా వస్తుంది, సో ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎస్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు, సో మనకైతే ఈరోజు గేమ్ ఓపెన్ చేయగానే ఈవో గన్ అయితే కనిపించింది కదా. సో ఆ ఈవో గన్ ఏంటంటే M14 గన్ అయితే వచ్చింది. నిన్న నైట్ అప్డేట్ వీడియోలో నేను అయితే చెప్పాను, ఈవో UMP అయితే ఎండ్ అయిపోయింది. సో మేబీ వస్తే మనకైతే కోబ్రా MP40 గన్ స్కిన్ అయితే రావచ్చు అని చెప్పేసి. సో మనం అయితే కోబ్రా MP40 అన్నాం కాబట్టి మన ఫ్రీ ఫైర్ బాబు వచ్చేసరికి M1014 అయితే ఇచ్చాడు. M1014 గన్ స్కిన్ ఎప్పుడు వస్తుందని చెప్పాను, September 18th రోజు అయితే వస్తుందని చెప్పాను. ఇంకా 1 week అయితే ఉంది. అండ్ అలాగే ఈ రోజు వచ్చిన M1014 గన్ స్కిన్ కూడా ఇంకా 7 days మాత్రమే ఉంది కాబట్టి. సో మేబీ మన ఫ్రీ ఫైర్ బాబాయ్ కన్ఫ్యూజ్ అయ్యి సో ముందుగా M1014 ఇచ్చాడు అనుకుంటా. సో M1014 తర్వాత 7 days తర్వాత కోబ్రా MP40 కూడా వస్తుంది. సో దాని తర్వాత మనకైతే రాబోయే OB36 అప్డేట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ మనకైతే కొత్త కొత్త ఈవో గన్స్ కూడా గేమ్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇదైతే క్లారిటీ అయితే వచ్చింది కదా కోబ్రా MP40 అనేది. సో M1014 ఎండ్ అవ్వగానే నెక్స్ట్ మనకైతే ఈవో గన్ గా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే, సో మనకైతే బోయడి ఈవెంట్ అయితే రాబోతుంది కదా. సో దాని పీక్ డే ఎప్పుడు అంటే October 22nd అనమాట. సో ఈ 22nd అంటే మాక్సిమం మనకైతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి కానీ, సో లేకపోతే October 1st week నుండి కానీ మనకైతే ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వచ్చు బోయడి సంబంధించిన ఈవెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, సో మనకైతే OB36 అప్డేట్ తర్వాత క్యారెక్టర్ అప్గ్రేడ్ కార్డ్స్ అయితే రాబోతున్నాయి. అండ్ క్యారెక్టర్ లింక్ సిస్టమ్ కార్డ్స్ కూడా రాబోతున్నాయి. నో ర్యాంక్ డ్రాప్ కార్డ్స్ కూడా రాబోతున్నాయి. సో వీటి గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే వీడియో ఎంత వరకు అయితే చూడండి, వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే మనం అయితే క్యారెక్టర్ లింక్ సిస్టమ్ కార్డ్ చూద్దాం. సో క్యారెక్టర్ లింక్ సిస్టమ్ కార్డ్ అంటే, సో మొత్తం అన్ని క్యారెక్టర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. సో అది టైం బట్టి, సో మనకైతే అన్ని టైంలో మనకైతే క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అండ్ లింక్లో లేని కొత్త క్యారెక్టర్స్ అయితే ఉంటాయి కదా, సో అవైతే వాడడానికి అయితే ఉండదు. కానీ మిగతా అన్ని క్యారెక్టర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి, సో లిమిటెడ్ కార్డ్స్ ఉన్నప్పుడు మనకైతే. నెక్స్ట్ క్యారెక్టర్ మ్యాక్స్ స్కిల్ కార్డ్ అంటే, సో స్కిల్స్ అయితే ఉంటాయి కదా, సో Level 1 కానీ Level 2 కానీ, సో అవన్నీ మాక్సిమం అయితే మనకైతే Level 7 కానీ Level 6 కానీ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ నో ర్యాంక్ డ్రాప్ కార్డ్స్ అనమాట. సో ఇవైతే మనకైతే ఇంతకు ముందు అయితే గేమ్లో ఉన్నింది, సో ఇప్పుడైతే లేవు ప్రెజెంట్. సో ఇవేంటంటే మనమైతే ర్యాంక్ కనుక ఈ కార్డ్స్ యూస్ చేసి గేమ్ ఆడినట్టయితే, సో త్వరగా కిల్ అయిపోయినా కానీ, సో లేకపోతే స్టార్టింగ్లో కిల్ అయిపోయినా కానీ మనకైతే ర్యాంక్ అనేది సో మైనస్ అయితే అవ్వదు. సో ఈ కార్డ్స్ అన్ని మనకైతే డేస్కి కానీ ట్రయల్కి కానీ పర్మనెంట్గా కానీ OB36 తర్వాత మనకైతే గేమ్లో చూడడానికి అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనమైతే మిస్ట్రీ షాప్ గురించి అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ నేనైతే ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను కదా, ఫ్రీ ఫైర్ వాళ్ళు వచ్చేసరికి సో క్లబ్ అమెరికా వాళ్ళతో అయితే కొలాబరేషన్ అయితే జరుగుతుందని, దానికి సంబంధించిన బండిల్స్ అయితే మిస్ట్రీ షాప్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో అప్పుడు మనకైతే లక్కీ రాయల్ అయితే రావాలి. సో దానికి సంబంధించిన జెర్సీ రాయల్ అని అయితే అంటున్నారు కదా, సో అవి కూడా మనకైతే జెర్సీస్ అయితే, సో క్లబ్ అమెరికాకి సంబంధించిన జెర్సీస్ అయితే మనకైతే గేమ్లో చూడడానికి అయితే ఉండొచ్చు. సో ఇంకా కన్ఫర్మ్ డేట్ అయితే తెలియదు. సో ఇక్కడ మిస్ట్రీ షాప్లో కనిపిస్తున్న సో స్విచ్ మీద అయితే బండిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో ఈ 2 బండిల్స్ అయితే క్లబ్ అమెరికాకి సంబంధించిన బండిల్స్, ఈ 2 అయితే కన్ఫర్మ్ అయితే అయ్యాయి. నేను చూపించిన మిస్ట్రీ షాప్లో ఉన్న ఐటమ్స్ అయితే మన సర్వర్కి అయితే చేంజ్ అయితే అవ్వచ్చు. కానీ మిస్ట్రీ షాప్ అయితే పక్కాగా 90% అయితే ఛాన్సెస్ అయితే ఉంది మనకైతే ఈ మంత్ ఎండింగ్లో అయితే రావడానికి. ఇంకా ఎలర్ట్ పాస్ ఉంటుందా ఉండదా అనే దాని గురించి అయితే క్లారిటీ అయితే లేదు. కానీ ఇంకా చాలా ఈవెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి, సో మాక్సిమం దివాళీ ఈవెంట్లో కానీ ఈ విధంగా మనకైతే ఎలర్ట్ పాస్ కూడా డిస్కౌంట్లో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇంతకేస్ వీడియో వచ్చేసరికి మీకు అయితే వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు అయితే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్ స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. టాటా, బాయ్ బాయ్.